రెండేళ్ల క్రితం వరకు ఆయన ఎవరో తెలీదు, రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన పేరు వినిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఆయన పోస్టర్లు కనిపిస్తున్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ యువ నాయకుడి గురించి నేడు రేపు. ఐదడుగుల ఎత్తు, ఆ ఎత్తుకు తగ్గట్టుగా పర్సనాలిటీ, హుందాతనమైన ఆలోచన, హుందాతనానికి ధీటుగా కార్యాలయం. ఈయన పేరు మహబూబ్ షరీఫ్. మొదటిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఉమ్మడి రాజధానిలో కొన్ని సంవత్సరాలు గడిపిన ఈయన సొంత గడ్డ మీద తిరిగి అడుగుపెట్టారు. తనకంటూ ఓ గుర్తింపు కోసం విస్తృత కృషి చేస్తున్నారు. మిరాకిల్ అనే సంస్థను స్థాపించి ఆ చుట్టుపక్కల నేతలకు మిరాకిల్ చేస్తున్నారు. ఈ మహబూబ్ షరీఫ్ ఏ పార్టీ నాయకుడు కాదు, ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వమూ లేదు. రాజకీయ నాయకుడు కావాలన్న దృక్పథం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆ దృక్పథం మీద దృఢంగా ముందుకు సాగుతున్నారు. అందుకు రాజకీయ నాయకులు చేసే ఆలోచన విధానానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇతను మహనీయుల స్మరణంతో ఆయా కార్యక్రమాలు చేస్తూ ఓ కొత్త తరానికి శ్రీకారం చుడుతున్నారు. తనకంటూ కొందరు ఫాలోవర్లు, సామాజిక మాధ్యమాల సహకారంతో సానుకూల పోస్టింగ్లు, హుందాతనానికి తగ్గట్టుగా ఓ క్యాన్వాయ్, ప్రైవేట్ పరంగా జరిగే సంక్షేమ కార్యక్రమాల్లో తమ వంతు సహకారం, ఇలా చేసుకుంటూ నియోజకవర్గ ప్రజల కళ్ళను తన వైపుకు మలుచుకుంటున్నారు. ఈ భూమి మీద జీవించే ప్రతి వ్యక్తికి ఓ ఆశయం ఉంటుంది. ఆ ఆశయం చుట్టూ పెద్ద కలలేకని ఉంటారు. ఏదో చేయాలి, దానికి ఓ హోదా ఉండాలి. రాజకీయంతో ఈ రెండు సాధ్యమన్న అభిప్రాయంతో ఈయన ఉన్నారేమో. నేడు మాత్రం సేవ చేసే వ్యక్తినే అంటూ మాట దాటేసినా రేపు మాత్రం రాజకీయ నాయకుడిలా ముందుకు రావచ్చు. ఎందుకంటే మనిషి జీవితంలో నేడు ఎలా ఉందో రేపు అలా ఉండకపోవచ్చు.